అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎక్కువ ఖర్చు లేకుండా పిల్లలు స్నాక్స్ అడిగితే ఇట్టే చేసి పెట్టేయచ్చు. అవేలను ఇప్పుడు వివరంగా చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ని వేసి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. 1/2 స్పూన్ అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ దంచి కానీ వేసుకోండి. రెండింటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని నీళ్లు పోసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వేసి కాగనివ్వండి. నీళ్లు కాగటం స్టార్ట్ అవ్వగానే 100 గ్రాముల అటుకులు వేసుకుని కలుపుకోవాలి. అటుకులు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో నీళ్లు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు అటుకులను ఉడికించుకోవాలండి. 2 నిమిషాల్లోనే నీళ్ళన్నీ ఎగిరిపోయి అటుకులు మగ్గిపోతాయి. వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన అటుకులను కొంచెం వెడల్పుగా ఉండేట్టు గిన్నెలోకి వేసుకోండి. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. దీనిలోకి 2 ఆలుగడ్డలను ఉడికించి తొక్కు తీసేసుకుని మెత్తగా చిదిమి వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చీల తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 గ్రాముల శనగపిండి వేసుకుని అంతా కలుపుకోవాలి. ఉప్పు చూసుకుని కొద్దిగా వేసుకోండి. ఆల్రెడీ అటుకుల్లో వేసుకున్నాం కదా, చూసి 1/2 స్పూన్ వరకు వేసుకుని అంతా ముద్దలా కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు చేతికి అంటుకున్నట్టు ఉంటే కనుక కొద్దిగా ఆయిల్ని రాసుకుంటూ కలుపుకోండి. చేతికి స్టిక్కీ స్టిక్కీగా అంటుకోకుండా ఉంటుంది. ఇలా ముద్దలా కలుపుకుని కొద్దిగా ఆయిల్ను చేతులకు గ్రీస్ చేసుకుని కాస్త పిండిని తీసుకుని నచ్చిన షేప్లో చిన్న చిన్న ప్యాటీస్లా చేసుకోవాలి. మనకు నచ్చిన ఏ షేప్లో అయినా పిండిని మోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ షేప్లో చేశాను. ఇలా అన్నీ చేసి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి కాగనివ్వాలి. కాస్త ఎక్కువ వేడిలోనే వేసుకుని తర్వాత హీట్ తగ్గించుకోవాలి. ఆయిల్లో ఒకేసారి ఎక్కువగా వేసేయకండి. కొద్ది కొద్దిగా ఖాళీగా ఉండేట్టు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గట్టిపడిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగనిచ్చి తీసేసుకోవడమే. చాలా సింపుల్గా, ఖర్చు తక్కువే, ఎక్కువ పని కూడా ఉండదు. ఆలూను ఉడికించుకుంటే 10-15 నిమిషాల్లోనే ఈ స్నాక్స్ చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.